ఒక మీ ఊరు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి మొత్తం అంతా కూడా ప్రీతి అంత్యక్రియలకు వచ్చారు. కానీ ప్రీతి స్నేహితులు కానీ ప్రీతి కోవాళ్ళు కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. ఏంటిది? అదే, వరంగల్ నుండి ఒక్కరు కూడా రాలేదు. భయపెట్టి రాలేకపోతే ఇంకేమైనా, లేకపోతే మా సిస్టర్ని వాళ్ళందరూ కలిసి ఏమైనా చేశారా? ఖచ్చితంగా హాస్పిటల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నేను అంటున్నాను. రిటర్న్ మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఒక సెల్ఫ్గా మీకు క్వశ్చన్ రాలేదు? అరే, ఒక్క క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు వాళ్ళని రావాలని. అవును, ఐదు కూడా రాలేదంటే మీకు కూడా డౌట్ రావాలి కదా. అవును, ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందన్నటువంటి ఆశ మీకుందా? ఆశ అయితే ఇంకో ఉంది. మేము అందుకనే కదా ఇంతగానం చేస్తున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఆమె మనశ్శాంతి కోసం అన్నా వి హావ్ టు ట్రై అవర్ బెస్ట్. ఇంకోటి, మాకు చేతుల్లో ఉన్నది మేము చేస్తున్నాం. నేను ఇక్కడ ఎంజిఎం లో చూసినా ఏ సిచ్యువేషన్ అయితే మా హక్కు ఉందో, నిమ్స్ లో ఉన్న 5 డేస్ సేమ్ అట్లానే ఉన్నాయి. ఇంప్రూవ్మెంట్ లేదు. ఓకే, దాన్ని తీసుకుపోయి ఆడుకున్నారు చెప్పాలంటే 5 డేస్ ఉన్న దానికి కూడా టార్చర్ పెట్టారు. ఇంకా లాస్ట్ డే కూడా తనని, ఐ మీన్ ఇక సారీ చెప్పే టైంలో కూడా మేము అడిగినాం, మీరు ఎలా ఈ హాస్పిటల్లో ట్రాన్స్ఫర్ ఎలా అయింది, మీరు ఎట్లా అడ్మిట్ చేసుకున్నారు ఈ పేషెంట్ని, మేము వచ్చి అయితే మీకు ఇవ్వలేదు పేషెంట్ని ట్రాన్స్ఫర్కి, అయినా కానీ మేము వచ్చి అడ్మిట్ చేయలేదు, ట్రాన్స్ఫర్ చేయలేదు, మీకు హాస్పిటల్ నుండి వచ్చింది, ఏ విధంగా తీసుకున్నారు మీరు ఎంసీఏ సంథింగ్ ఏదో మెడికల్ వాళ్ళు ఏదో చేస్తారంట, అది వరంగల్లో చేయాలి, ఎందుకు చేయలేదు ఎమ్మెల్సీ, అది ఎందుకు చేయలేదు, మీరు ఏ విధంగా ఈ పేషెంట్ని ఇక్కడ తీసుకున్నారని మేము క్వశ్చన్ చేస్తాం. ఈ క్వశ్చన్ చేస్తే ఎమ్మెల్సీలో రీజన్ తెలియాలి, ఇక్కడికి వచ్చి 5 డేస్ అయింది, రీజన్ తెలియాలి. ఇంకా వాళ్ళకు కూడా తెలియదు అన్నారు, వాళ్ళు అక్కడ ఎందుకు వేసారు ఎమ్మెల్సీ, రీజన్ తెలియకుండా ఎలా తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు మీరు ట్రీట్మెంట్కి ముందు ప్రొసీడ్ ఎట్లా అయ్యారు, ఆమెకి ఏమి ఇవ్వండి వాళ్ళకి, ఆమె ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏం చేశారు మీరు, ఇక్కడ పంపించి నేనేం చేయాలనేది కూడా క్వశ్చన్ చేయలేదు. అసలు ఏమైంది, ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటనేది తెలియదు. అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉందో ఇక్కడికి వచ్చినా కూడా అదే ఉంది, ఇంకెక్కువైంది. డెడ్ బాడీని తీసుకొచ్చి యాక్లో పెట్టినా హార్ట్ పంప్ అవుతుంది తెలుసా, బాడీ మొత్తం పోస్ట్ చేసేసారు ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి, ఆమె ఆట ఆడుకున్నారు చెప్పాలంటే, మొత్తం హోల్స్ అవన్నీ చేసి మాకు ఎట్లా హోప్స్ ఇచ్చారంటే మీరు కొంచెంసేపు వెళ్ళి మాట్లాడండి, రెస్పాండ్ అవుతుందేమో, ఫైట్ చేయాలి. మేము అంటున్నా ప్రతి మాకు మాట్లాడే ప్రయత్నం చేశారంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏదంటే అది, ఏదంటే అది దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి ఆమెతో చెప్పండి అంటే గట్టి గట్టిగా అరవండి. మేము అది కూడా ట్రై చేసినాం, హాఫ్ అన్ అవర్కి ఒకసారి అట్లా వెళ్ళాం. లాస్ట్ డే 26 మాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అసలు చూపించలేము మా సిస్టర్ని. నేను మా ఫాదర్ వెళ్ళాము, అది లాస్ట్ అయింది. బయటికి వచ్చి చూస్తే డాక్టర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు, కానీ బయటికి వచ్చి చూస్తే అరే 6 డిక్లేర్ చేస్తారంట కదా, గాంధీకి తీసుకెళ్తారంట కదా, మాకు అలా చెప్పలేదు. అదే ఫైనల్లీ చూస్తే ఏది మన డోర్స్ ఇట్లా వేరే పేషెంట్ లేక చూస్తే మిషన్స్ అన్ని రన్ అవుతున్నాయి. ఇంకా వీళ్ళు తను చచ్చిపోతుందని ఇప్పుడు చెప్తామని అనౌన్స్ చేస్తున్నాం. పేరెంట్స్కి మాత్రం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, క్రిటికల్ కండిషన్లో ఉందని మాకు చెప్తున్నారు. బయట న్యూస్ ఇట్లా వస్తుంది. ఒకటి స్ట్రైట్గా అడుగుతాను, సైఫ్కి సపోర్ట్ చేస్తూ ప్రీతిది కూడా దీంట్లో తప్పుందేమో అనేటువంటి వాళ్ళకి, తప్పు ఉంది అని వాదించేటువంటి వాళ్ళకి ప్రీతి బ్రదర్ అండ్ సిస్టర్గా ఏం చెప్తారు మీరు? ఫైన్, ప్రీతి తప్పు ఉంది అని అంటున్నారు, ఏం తప్పు ఉంది, మేమంతా తను హరాస్ చేస్తున్నాడని ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఇచ్చినాము, సిపి కూడా ప్రెస్ మీట్ చేసి చెప్పాడు. సరే ప్రీతి దగ్గర ఏం తప్పు ఉందో చెప్పండి, వాయిస్ అవుట్ చేయండి, మేము దాన్ని డిఫెండ్ చేస్తాము. ఏం తప్పు ఉందని మీరు చెప్తున్నారంటే మీకు తెలుసా, సింగిల్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎక్కడో వాళ్ళకి ఇన్సిడెంట్ ఇలా చేసింది ఇలా చేసి ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, ముందుకు వచ్చి చెప్పండి. ఆమె సైడ్ తప్పు ఉందంటే దాన్ని వాయిస్ అవుట్ చేయండి, ఏ విధంగా తప్పు చేసింది ఆమె? రెండు పేషెంట్ చచ్చిపోతుంటే చచ్చిపో అని చెప్పింది ఆమె, పేషెంట్ ట్రీట్మెంట్ చేయన్నదా, నిన్నేమైనా తిట్టిందా, నిన్నేమైనా అన్నదా? ఆమెకి అసలు టైమే ఉండదు, 24 అవర్స్ డ్యూటీ పెడుతున్నారు. 21లో అక్క ఈఎస్ఐకి డ్రాప్ చేయడానికి వెళ్తున్నా బైక్ మీద, లాక్డౌన్ ఉంది. ఓకే, 1 డ్యూటీ వెళ్ళాలి వీళ్ళు, ఎందుకంటే 1 అవర్ బిఫోరే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ముందు ఉన్న డాక్టర్ ఆల్రెడీ. ఓకే, సో నేను 12:30 ముందు నాకు టెస్ట్ చేస్తాను, నాకు ప్రాబ్లమ్ వచ్చింది కదా నీకు బ్రీతింగ్, ఒకసారి రా టెస్ట్ చేస్తాను నీకు అని చెప్పి ఈఎస్ఐకి వెళ్తే అక్కడ ఆర్ఐసీ ఒక్కడ కూడా వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ ఉన్నారు అక్కడ,
అక్కడ డ్యూటీ ఉంది, అక్కడ కిట్ తీసుకొస్తాను, ఇక్కడ బయట కూర్చో, అటెండర్ ప్లేస్లో కూర్చో, నేను వచ్చి టెస్ట్ చేస్తా అన్నది. డోర్ తీసి చూడంగానే ఆల్రెడీ అక్కడ వాళ్ళ కొలిగున్న డాక్టర్ ఒక పేషెంట్కి పీసీఆర్ చేస్తున్నారు, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్కి ఇక్కడ సిపిఆర్ చేస్తున్నారు, సిపిఆర్ చేస్తున్నారు. తీరు పీపీ కిట్ కూడా లేకుండా అట్లనే వెళ్ళింది ఆ పేషెంట్ దగ్గర.